తొంభై అంటావయ్యా, నెక్స్ట్ వీక్లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తా ఉంటాం, ఇస్తావా? ప్రసాద్ గారు. ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ, ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం వెంకీ, పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును, వెళ్తూ వెళ్తూ టర్న్ అయ్యి నిన్ను చూసిందనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే? లేనట్టే. అదేం సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా, చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్లోకి కన్వర్ట్ అయ్యి, పర్ఫెక్షన్లోకి డైవర్ట్ అయ్యి. ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ, పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లాన్? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగ్గానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు? ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి, అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగే నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగింటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ పెస్తాను. అరే చాలరా, పోయి భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల తనుకో. జ్యూస్ లో మందు కలుపుతున్నారు, ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా? నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీ దగ్గర ఉంచుకోండి, పాస్పోర్ట్. అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగో అయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానను అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టర్, తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్, ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లికళ్ళ శైలజ. ఓ, స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజనా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్? అందులో తప్పే ఉందయ్యా, అందాన్ని ఆస్వాదించడం నా హాబీ, పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు. ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైల్లో పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్యా. టీసీ తాతలు, స్టూడెంట్ టీసీ అడిగితే కసురు తీసుకో. ఇచ్చేసా చాలా? నా మీద కూడా ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చిన వాళ్ళగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్? నేను డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే కాదు. డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుగోర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాలు తీసేసి కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్? ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ. గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్ నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది గుర్తొచ్చేదా?
మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పబడుకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంకే. ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను, కొంచెం క్లూ ఇవ్వా. సరే, మీ అమ్మాయి మేరీ నేను. చాలు, ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో అతం చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే? అప్పుడు మర్చిపోయారా? మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఫ్రెండ్సేసి వెతుకు దొరకదరా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది చెప్పు. ఈ పాట ఎందులో తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాల పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగానరా? చిత కొట్టేశాడు భయ్యా. ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు. బొమ్మాయి రాత్రి ఏంటి భయ్యా, అలా సరఫ్ సరఫ్ చేసావు. నేనేం చేశాను? ఏంటి, నీకేం గుర్తులేదా? ఏం గుర్తులేదు భయ్యా, ఏం చేశాను? అయితే చెప్పాలి. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. డాక్టర్ అంకుల్, జోసెఫ్ అంకుల్ కదా. అరే పాపం, ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో, వెళ్ళి సారీ చెప్పాలి. సారీ చెప్పడానికి నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి. ఇంకెప్పుడు అలాంటి చూస్తా? అది ఎలాగా? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. చూడు ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నన్నపనేని, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. వాడు వచ్చేసాడు, అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంట. Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We'll pay you, sir. Give me 2 days time, sir. Right. దండాలు పెట్టండి సార్కి. నాట్ 2 డేస్, టేక్ 1 వీక్ టైం, అదర్వైజ్ ఐల్ పుట్ యు ఇన్ జైల్. హలో వదిన గారు, నేను ప్రసాద్ అండి. ప్రసాద్, ఎలా ఉన్నావయ్యా? ఏదో ఉన్నానులేండి. పూజకు ఒకసారి ఫోన్ ఇస్తారా? తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా. ఎలాగోలా ఇవ్వండి వదిన గారు, చాలా అర్జెంటు. పూజ, పూజ, ప్రసాద్ మావయ్య. మావయ్య అమ్మా, నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గారు, నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా, వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చెయ్యి. ముఖ్యంగా పెద్ద మావయ్య, వాడు చేస్తే కానీ కొంపకి దరిద్రం వదలదు. రేయ్ ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా యదవా? రేయ్, నేనే మాట్లాడతాడా? అన్నయ్య, నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగే అన్నయ్య, మీ మర్దల్ని పమ్మి గండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది. అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్యా, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిలే కదా భయ్యా. అత్తోరిల్లేరా? కానీ అక్కడ చెత్తనాయుళ్ళు ఉన్నారా సార్? ఏంటా, ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళా? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్లు వేస్తావేంటి? బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి, నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు.
ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. వీళ్ళని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోరున ఏడ్చింది. ఆలోచించాను, వాళ్ళ కర్కోటకులు, నువ్వా ముక్కుపచ్చలారని పసిబిడ్డవి, వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికైనా నేను రెడీ. ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ, నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను, అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతాను. వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేసుకోరా. అవేం మాటలు, డాడీ ఫస్ట్ టైం మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా, చెప్పమంటారా? అక్కర్లేదు, అయితే పదండి. దుర్మూర్తం వచ్చేస్తుంది. అయ్యా, పూజ మూల నాయన దేవుడు అసంటోడు. ఆయన మిమ్మల్నే కాదయ్యా, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా. చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి. నాకే సలహాలు ఇస్తాను.